జిల్లాలో మట్టి మాఫియా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతోంది. లక్షల రూపాయల విలువైన మట్టిని దోచుకెళ్తోంది. నల్గొండ జిల్లా నక్రికల్ నియోజకవర్గంలోని చెరువుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ భవనాలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్, షాపింగ్ కాంప్లెక్స్, గోదాం నిర్మాణాలకు మట్టిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు 1000 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నక్రేకల్ ఏరియాలో ఇటుకల తయారీ ఎక్కువగా జరుగుతోంది. వీటికి చెరువు మట్టి అనుకూలం. దీంతో పల్లెల్లో చెరువులు కనబడితే చాలు, ఏడాదికి సరిపడా మట్టిని ఇటుక బట్టీల్లోకి డంప్ చేసుకుంటున్నారు. వీళ్లకి స్థానిక అధికార పార్టీ నేత అండ ఉండడంతో మట్టిని కాపాడాల్సిన మైనింగ్ అధికారులు పట్టించుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఇటుక బట్టీలు మట్టి మాట్లాడుకొని చెరువుకు మట్టి తీసుకుపోతుంటే మేము ట్రాక్టర్లు ఆపినాం. ఇక వాళ్ళది ఏమున్నది వానికే ఎరకసారు. వాడు అక్కడ ఏం మాట్లాడుకోండు. ఈ ఊరాలం మేము అడిగితే మమ్మల్ని లెక్క చేస్తలేరు. 100 ఎకరాల చెరువు అది. 50 ట్రాక్టర్లు పెట్టి ఒక్కొక్క ట్రాక్టరు 12-12 టిప్పుల చొప్పున కొడుతుంది. రోజుకొకటికి 500-600 రేతిరి పగులు కలిస్తే 1000-1200 ట్రాక్టర్లు కూడా నడుస్తున్నది. చెరువుల్లో ఇష్టమొచ్చినట్టు మట్టిని తవ్వితే నీటి సామర్థ్యం పెరిగి కట్ట దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు ఆయకట్టు రైతులు. మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఈ అక్రమాల సంగతి తెలిసినా నాయకుల ప్రమేయం ఉండడంతో పట్టించుకోవడం లేదంటున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. 135 ఎకరాల ల్యాండ్లో అక్రమంగా నోల చెరువులో మట్టి తీసుకుపోయి వ్యాపారస్తులు దందాలు చేస్తున్నారు. అక్కడ పశువులు, గోగులు అన్నీ బతికేదాని కరువైతుంది. నోల ప్రజలకు పొద్దున్న దాకా రాత్రిలు కూడా రాత్రి 9 గంటల దాకా నడుస్తున్నాయి ట్రాక్టర్లు. ఆ మట్టి పోయిన దానికి అధికారులు ప్రభుత్వాన్ని కాపాడి ఇది చేయగలరని నా ఆలోచన. ఎమ్మటే ఎమర్జెన్సీగా ఆపాలని కూడా నా యూజ్. మరోవైపు పెద్దపల్లి నియోజకవర్గంలోని చెరువుల నుంచి అనుమతులకు మించి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అక్రమార్కులు. నియోజకవర్గంలో రాఘవాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో చెరువుల నుంచి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు కోసం అనుమతులు తీసుకున్నారు కొందరు. అయితే స్థానిక ఎమ్మెల్యే అండదండలతో పర్మిషన్ కు మించి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు రైతు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి మట్టి మాఫియా గండి కొడుతోందని మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ చెరువులో ఏదైతే సిల్ట్ దిగుతారో దానికి జియో కోఆర్డినేట్స్ లొకేట్ చేస్తారు. ఆ జియో కోఆర్డినేట్స్ ని వాళ్ళు ఫ్లాగులు పెట్టి మార్కింగ్ చేసి ఈ ప్రాంతంలో తీయాలని వాళ్ళకు డెసిగ్నేటెడ్ ఏరియా ఇస్తారు. ఆ డెసిగ్నేటెడ్ ఏరియా ఇయ్యలేదు. వాళ్ళు ఏదో ఒక జిపిఎస్ మెజరింగ్ ఎక్విప్మెంట్ తీసుకొని ఏదో నాకు సాఫ్ట్వేర్ అంటే తెలియదు, టెక్నాలజీ అంటే తెలియదు అని వాళ్ళు ఆ రకంగా అన్నారు. మేమేమన్నాం అంటే నేను క్లియర్గా చెప్పినాను, ఒకవేళ మీరు ఇచ్చినవి కనుక వాస్తవాలకు దూరంగా ఉంటే మేము థర్డ్ పార్టీ నా సొంత ఖర్చులతో థర్డ్ పార్టీ పెట్టి కూడా నేను మెజర్మెంట్ చేస్తాను అని చెప్పినాను. చెప్పి అందులో ఏమైనా అవకతవకలు తేలితే ఆ రిపోర్ట్ తోటి తప్పకుండా మేము కోర్టులో కేసేస్తాం. సురేష్ రెడ్డి ఫిర్యాదుతో రాఘవాపూర్ గ్రామంలోని చెరువులో ఎంక్వైరీ చేపట్టారు అధికారులు. పక్షపాతం లేకుండా విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్ చేశారు సురేష్ రెడ్డి. అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. అధికారుల రాకను కనిపెట్టిన మట్టి మాఫియా టిప్పర్లు, జేసీబీలను, అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్లను చెరువు దగ్గర నుంచి బయటకు పంపించింది. చెరువుల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. మట్టి అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు నల్గొండ జిల్లా నకరికల్ తహసీల్దార్ ప్రసాద్. పర్మిషన్ లేకుండా చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. చెరువు సీకం నుండి కొంతమంది తెలియని వ్యక్తులు మట్టి కొడుతున్నారని చెప్పి తెలియగానే మా సిబ్బందిని పంపించడం జరిగింది. మా ఆర్ఐ అండ్ విఆర్ఎల్ని పంపిస్తే వారు పోగానే సరే మేము పర్మిషన్ తీసుకున్నామంటే మేము మా దగ్గర నుండి ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోలేదు. సో అది ఇరిగేషన్ నుండి తీసుకున్నారా మైనింగ్ నుండి తీసుకున్నారా మాకు తెలియదు. సో మైనింగ్ అండ్ ఇరిగేషన్ వల్ల కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వారు మేము కలిసి వారిపై ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఈ ఇష్యూలో పదే పదే మాకు కూడా కాంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళను ఇమీడియట్లీ స్టాప్ చేయమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మా దృష్టికి వారం నుండి వచ్చింది. వారంలో ఇమీడియట్లీ మేము రియాక్ట్ అయ్యి ఆర్ఐని విఆర్ఎల్ని కూడా పంపించడం జరిగింది ఫీల్డ్ మీదకి. ఆ విఆర్ఎల్ అంటే
సరే మాకు తెలియదు అండి, మేము పర్మిషన్ తీసుకుంటామని చెప్పేసి ఆపుతున్నాం అని చెప్పి.